హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే సో బుక్ అన్ అపాయింట్మెంట్ ఎట్ UIDAI రన్ ఆధార్ సేవా కేంద్ర. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆప్షన్. సో అంటే లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత కింద ఇంకో ఆప్షన్ అయితే ఉంది. సో మీరు బుక్ అన్ అపాయింట్మెంట్ ఎట్ రిజిస్టర్ రన్ ఆధార్ సేవా కేంద్ర. సో మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకొని అక్కడ మీరు మీ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు న్యూ ఆధార్ చేసుకోవాలా లేదా ఆధార్ అప్డేటా, మేనేజ్ అపాయింట్మెంట్స్ లేదా ఆధార్ స్పెషల్. సో మీరు ఆధార్ అప్డేట్ అయితే చేసుకోవాలి కాబట్టి సో ఆధార్ అప్డేట్పై మీరు క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ అయితే చేసి సో జనరేట్ ఓటీపీపై మీరు క్లిక్ చేయండి. సో మీరు ఇచ్చిన నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి వెరిఫై ఓటీపీపై మీరు క్లిక్ చేయండి. సో ఆ నెంబర్ అయితే మీ ఆధార్కి లింక్ అయితే అయ్యి ఉండాలి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రెసిడెంట్ టైప్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అపాయింట్మెంట్ టైప్ సో అప్డేట్ కాబట్టి అప్డేట్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆధార్లో ఉన్న నేమ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుంచి మీరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ వెరిఫికేషన్ టైప్ సో డాక్యుమెంట్, ఆ తర్వాత మీ స్టేట్ సిటీ, అలాగే ఆధార్ సేవా కేంద్రం అయితే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్పై క్లిక్ అయితే చేయండి, అంటే మీరు ఏదైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు నెక్స్ట్పై క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి, అంటే మీరు ఏదైతే లొకేషన్ అయితే చూస్ చేసుకున్నారో సో అక్కడ ఆ డేట్, అంటే మీరు ఏదైతే డేట్ అనేది చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ డేట్ అలాగే టైం కూడా ఇక్కడ నుంచి మీరు చూస్ అయితే చేసుకొని నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫీ అయితే ఇక్కడ నుంచి పే అయితే చేయాలి. సో ఆన్లైన్లో పే అయితే చేయాలి. సో మేక్ పేమెంట్పై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పే అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆధార్ డౌన్లోడ్ UIDAI ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు మీ ఫోటో అయితే ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.